సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తీన్మార్ మల్లన్నకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అంజీ యాదవ్. హుజూర్నగర్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నిక అనేది ఒక బహుజనుడికి, పెట్టుబడిదారులకు, అగ్ర కులాలకు జరుగుతున్నటువంటి ఒక యుద్ధంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న బహుజన గొంతుక, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలను ఎక్కడికక్కడికి ఎండగడుతూ ప్రజల ముందుంచినటువంటి ఒక సామాన్యుడు మల్లన్న ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గానికి ఎందుకు వచ్చినా అంటే అన్న చెప్పిండు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గతంలో నుంచి ఓడిపోతానే ఉన్నారు. నేను గెలవటం కోసం కాదు, బహుజన వాదాన్ని గెలిపించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కులను కాపాడటం కోసం నేను వచ్చినా అని చెప్పిండు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 90% ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన వర్గాలకు చెందిన వ్యక్తిగా మల్లన్న ఇక్కడ పోటీ చేయడానికి వస్తే ఈరోజు అడుగడుగున నిబంధనలు, అడుగడుగున తనిఖీలు, మరి రాజకీయ పార్టీలకు లేవా తనిఖీలు? ఎందుకుండవు? అటు కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇటు టీఆర్ఎస్ పార్టీకి లేదు, అటు బీజేపీ పార్టీకి లేదు. ఎక్కడ నా వెహికల్ సాకినట్టుందా, పర్మిషన్లు అడిగినట్టుందా? లేదు. ఇక్కడ ఒక బహుజన బిడ్డ ఈరోజు బహుజన వాదాన్ని తీసుకొని మేం చేస్తున్నటువంటి అక్రమాలను, అన్యాయాలను ప్రజలకు కళ్ళకట్టినట్టు చూపిస్తున్నాడు. కాబట్టి మల్లన్న గ్రామాల్లో తిరగకూడదు, మల్లన్న గ్రామాల్లో తిరిగి ఇక్కడున్న ప్రజలను చైతన్యపరిచితే ఖచ్చితంగా మేము ఓడిపోతామని చెప్పి ఈరోజు రాజకీయ పార్టీలు ఒక రకమైన భయాందోళనకు గురవుతున్నాయి. కాబట్టే ఈరోజు మల్లన్న ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం కూడా గమనించాలే. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అగ్ర కులాలను గెలిపించుకుంటూ వచ్చినాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిపించుకుంటూ వచ్చినాం, ఈరోజు సయ్యద్ రెడ్డి కూడా గెలవాలని చూస్తున్నాడు. మన బతుకులను మార్చడం కోసం, మన కోసం, మన వాదం కోసం, మన గొంతుగా వచ్చినటువంటి మల్లన్నకు మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. మనం వేయగలిగింది ఒక ఓటు మాత్రమే, ఆ ఓటు హక్కు మనకుంది. ఆ ఓటు హక్కును కనుక మనం మల్లన్నకి వేసినట్లయితే ఖచ్చితంగా మల్లన్న మేనిఫెస్టో చూసినాం, కరపత్రం చూసినాం, దాంట్లోనే పెట్టిండు నా వాదం నా గెలుపు కోసం కాదు, ఇక్కడ ఉన్నటువంటి అగ్ర కుల రాజకీయ పార్టీలకు ఒక గొడ్డలి పెట్టుగా నేను వచ్చిన, నేను చచ్చినా బతికినా ఎన్ని పార్టీలు నా మీద దాడి చేయించినా, కుట్రలు చేయించినా, కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. నేను ఖచ్చితంగా చివరి వరకు నిలబడతా, గెలిపే నా లక్ష్యం అని చెప్పి మల్లన్న ఇక్కడ మన పక్కన కూర్చున్నాడు. కాబట్టి మీరందరూ ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల్లో ఉండొచ్చు, మీరు ఇక్కడికి రాకపోవచ్చు, రాలేకపోవచ్చు, కానీ మల్లన్న మీ దగ్గరికి వచ్చిండు, ఇంటింటికి కరపత్రం వస్తుంది, పోస్టర్ వస్తుంది, ఒకసారి చదవండి అన్న మేనిఫెస్టోలో ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఏముందో కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని కూడా నేను ఒక బహుజనుడిగా తెలంగాణ బీసీ సంఘం పూర్తి స్థాయిలో తీర్మానం. మిత్రులారా, ఈ ఉద్యమ క్రమంలో అనేకమైనటువంటి బహుజన సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులంతా ఏకతాటిమైనందుకు రావడం ఒక శుభ పరిణామం. ఇప్పటికే గతంలోనే అంజన్న ప్రకటించున్నాడు, తీన్మార్ మల్లన్నకు మద్దతు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి హైదరాబాద్లోనే ప్రకటించినాడు. ఆ తదనుతరం అనేక శక్తులతో మాట్లాడుతూ మల్లన్నకు మద్దతును కూడగడుతూ ఎక్కడికక్కడ ఆయన ఎక్కడున్నా పనిచేసుకుంటూ వస్తాం. ఇవాళ ప్రత్యక్షంగా మన ఎన్నికల కార్యాలయానికి ఇచ్చేసి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి వర్క్ చేయడానికి తన టీంతో తెలంగాణ బీసీ సంఘం అంతా ఇక్కడికి విచ్చేసి పనిచేయడం కోసం సిద్ధమవడం నిజంగా శుభ పరిణామం. ఇది అంజన్న ఏదో, అంజన్న యాదవ్ ఏదో మల్లన్న కోసం పనిచేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. అంజన్న భుజం మీద ఉన్నటువంటి 3.5 కోట్ల ప్రజల ఆశయాల కోసం ఆయన కష్టపడుతున్న విధానం కదా నేను భావిస్తాను. రేపు ఆయన ఆశయాల కోసం కూడా తీన్మార్ మల్లన్న ఇంతే కష్టపడి ఇదే వర్గాల కోసం, ఈ ప్రయోజనాల కోసం పాటుపడతారు.